హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో 2016 ఆల్ఫా ప్యాసింజర్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే వీడియో నచ్చితే మాత్రం కంప్లీట్గా లైక్ చేసి షేర్ చేయండి. మీ పాత వాహనాలను అమ్మదలుచుకుంటే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. స్క్రీన్ పైన నా నెంబర్ ఇవ్వడం జరిగింది, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయొచ్చు. అయితే ఈ ఆటో సంబంధించిన ఫొటోస్ మీరు ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజీకి వెళ్తుంది, అక్కడ నుంచి మీరు ఫొటోస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ అండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆల్ఫా మహీంద్రా ప్యాసింజర్ ఆటో 2016 మోడల్, ఒరిజినల్ పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ ఎక్కడ కూడా పడలేదు. అయితే మనకి అన్నీ కూడా సీలింగ్ సీట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి, పర్లేదు. సో బాటం కానీ చూసుకుంటే మన బాటం కూడా ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది, ఎక్కడ కూడా పెయింట్ అనేది పడలేదు. సో బాటం కింద కనుక మనం చూసినట్లయితే ఒరిజినల్ పెయింటింగ్, ఓకేనా? అయితే మనకు సెల్ఫ్ కండిషన్లో ఉంది, బ్యాటరీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది. లోపల ప్యాసింజర్లు ఎక్కి ఈ బాటం అంతా కూడా ఒరిజినల్ పెయింటింగ్తో ఉంది, ఇది కూడా పెయింటింగ్ అనేది పడలేదు. టైర్లు మూడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, టైర్లు మూడు బాగున్నాయి. సో బ్యాక్ సైడ్ కూడా డోర్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఇంజిన్ అంతా కూడా పర్ఫెక్ట్, సెల్ఫ్ కండిషన్ ఉన్నది. అయితే రికార్డ్ పరంగా చూసుకుంటే కనుక ఇన్సూరెన్స్ బ్రేక్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది, సుమారు మనకి ఒక 8 ఏళ్ళ పైన మనకు అందుబాటులో ఉంటుంది. బ్రేక్ అయితే 2 సంవత్సరాలు, ఇన్సూరెన్స్ అయితే 1 సంవత్సరం లోపల ఉంది. బ్యాటరీ కూడా కొత్తది, సెల్ఫ్ కండిషన్ అయితే అయిపోతుంది. 2016 ఆల్ఫా ప్యాసింజర్ రేట్ వచ్చి అయితే 1,45,000 చెప్పడం జరుగుతుంది. రేట్ కూడా పెద్దగా తగ్గే అవకాశం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇదే మోడల్ బ్యాంక్ నుండి అప్పి కనుక చూసినట్లయితే 170,000 చెప్తున్నారు. సో ఇది కొంచెం తక్కువైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆటో కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వాహనం కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.